పేరు సుబ్బారెడ్డి అండి, ఇంజనీరింగ్ చీఫ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ హెచ్ఓడిగా ఉన్నాను ఇక్కడ విజయవాడ హెడ్ క్వార్టర్స్. ఇటీవల మా మనవరాలకి శ్రీయాకు 14 మంత్స్ ఏజ్, హెల్త్ బాగాలేకుంటే మేము ఇంకా వేరే 2-3 హాస్పిటల్ కూడా తిరిగాము. అక్కడ నుంచి మాకు ఫైనల్గా బెస్ట్ హాస్పిటల్ అయితే ఎంక్వైరీ చేశాము వేరే డాక్టర్ గారితో. ఆ డాక్టర్ గారు బ్లాజు ఉంది, అంకురా ఉంది, రెండు ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పారు. మేము అంకురకు సెలెక్ట్ చేసిన అంకురా చేరినాము. చేరిన తర్వాత ఇక్కడ మాకు నిజంగా సర్ప్రైజ్ అయిపోయినామండి. హాస్పిటల్స్ కూడా విజయవాడలో ఇంత నీట్గా ఉంటాయా, ఇంత హైజీనిక్ ఉంటాయని చెప్పి బాగా సర్ప్రైజ్ అయిపోయినాం. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి విజయ్ కుమార్ గారు ఇన్ఛార్జ్ వారు అయితేనేమి, అలాగే రవికుమార్ డాక్టర్ గారు అయితేనేమి, దగ్గర ఉన్న సిస్టర్స్ అందరూ కూడా ఎంత హాస్పిటల్ అంటే నిజంగా చాలా హాస్పిటల్ చూపించారు. మేము ఎప్పుడు జీవితంలో మర్చిపోలేమండి. తర్వాత అదే కాకుండా అకామిడేషన్ పేషెంట్స్ కానీ, పేషెంట్ మదర్ కానీ, మళ్ళీ మేము ఉండేదానికి ఆండ్రూమ్ కానీ అవన్నీ కూడా 2 బాత్రూమ్స్ ఉన్నాయి. ఆ బాత్రూమ్స్ స్టార్ హోటల్లో కూడా అక్కడ మెయింటైన్ చేయాలి, అంత చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. నిజంగా దీనికి మేము చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నామండి. మరి విత్ ఇన్ నో టైము మళ్ళీ మా మనవరాల్ని నా గ్రాండ్ డాక్టర్ను నార్మల్కి వచ్చినట్టు డెలివరీ చేశారు. చాలా బాగా ట్రీట్మెంట్ చేశారండి. ట్రీట్మెంట్ కంటే కూడా హాస్పిటల్ కూడా అంతే ఈక్వల్గా ఇచ్చారు. చాలా బాగా చూస్తున్నారండి, ఇంక మరవలేండి. అది కూడా అండి చాలా హైజీనిక్ ఉంది, చాలా టేస్టీగా బాగా ఒక సైంటిఫిక్గా దాన్ని తయారు చేసి డైట్గా బ్యాలెన్స్ డైట్గా ఇచ్చారండి. అది కూడా చాలా బాగుంది. సో ఇలాంటి హాస్పిటల్స్ ఇంకా బాగా అభివృద్ధి చెందాలని చెప్పి మరి భగవంతుని ప్రార్థిస్తూ ఇళ్ళకి మంచి గ్రేస్ ఫ్లో కావాలని, అందరికీ బాగా ప్రజలకు సేవ చేయాలని ఆశిస్తూ మరి మాకు ఇక్కడ ట్రీట్మెంట్ ఇప్పుడు కూడా ఇళ్ళకి మేము థ్యాంక్ఫుల్గా ఉండాలని చెప్తున్నాం. థ్యాంక్ యూ.